వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జగన్ తర్వాత రెండో స్థానం అనుకున్నారు. ఇప్పుడు క్రమంగా పార్టీకి దూరంగా జరుగుతున్నట్లే కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా విజయసాయిరెడ్డి మౌనంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఏదో జరిగింది. జగన్కు విజయసాయిరెడ్డి మధ్య విభేదాలు పడుసూపై అన్న ప్రచారాన్ని నిజం చేస్తూ సాయిరెడ్డి వ్యవహార శైలి కూడా కొనసాగుతుంది. ఇటీవలే విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవి రెన్యువల్ అయింది. తర్వాత క్రమంగా పార్టీపై హైకమాండ్ ఆయనకు దూరం పెడుతూ వస్తోంది. తొలి మూడున్నరేళ్ళు విజయసాయిరెడ్డి విశాఖ కేంద్రంగా పార్టీలో కొంత హల్చల్ చేశారు. అక్కడే ఒక ఫ్లాట్ కొనుక్కుని పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. అయితే ఏం జరిగిందో ఏమో ఉన్నట్లుండి విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జీల పదవి నుంచి జగన్ తప్పించారు. ఆయన స్థానంలో వైవి సుబ్బారెడ్డిని నియమించారు. ఆయనైన పార్టీ అనుబంధ సంఘాల మధ్య బాధ్యతను చూసుకోవాలని జగన్ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. కొంతకాలానికి ఇది కూడా పీకేశారు. దీంతో విజయసాయిరెడ్డి ఢిల్లీ హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఎక్కడ పార్టీలో యాక్టివ్గా కనిపించడం లేదు. జగన్కు విజయసాయిరెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందనడానికి విజయసాయిరెడ్డి యాక్టివ్నెస్ ఒక ఉదాహరణగా చెప్పాలి. అంతా బాగుంటే విజయసాయిరెడ్డి ఊరుకునే రకం కాదు. ప్రధానంగా చంద్రబాబును లోకేష్ను ఉతికి హరిస్తుంటారు. అలాంటిది వారిపై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. అలాగే ఏటు అంటూ చంద్రబాబు ప్రతి ప్రసంగంలో విజయసాయిరెడ్డికి చోటు కల్పించేవారు. కానీ కొన్నాళ్ళ నుంచి చంద్రబాబు కూడా విజయసాయిరెడ్డి పేరు ఎత్తకుండా జగన్పై మాత్రమే విమర్శలు చేస్తుండడం కూడా క్యాడర్లో అనేక సందేహాలు కలిగిస్తున్నాయి. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా కూడా విజయసాయిరెడ్డిపై విమర్శలు చేస్తుండడం చూస్తే బాగానే చెడింది అనుకోవాల్సి ఉంటుంది. ఎక్కడా సాయిరెడ్డి కనిపించడం మానేశారు. అంత యాక్టివ్గా ఉండే ఆయన దూరం అవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. టీడీపీ అనుకూల మీడియాలోనూ సాయిరెడ్డి వ్యతిరేకంగా వార్తలు రావడం లేదు. తారకరత్న మరణం తర్వాత చంద్రబాబుతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడడం వంటి విషయాలు జగన్కు ఆగ్రహం తెప్పించాయని కొందరు అంటున్నారు. కానీ అది ఫ్యామిలీలో జరిగిన విషాద ఘటన కాబట్టి జగన్ కూడా దానిని సీరియస్గా తీసుకుంటారని భావించలేం. కానీ అంతకు మించింది ఏదో జరిగింది. అదే బయటకు రావడం లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే విజయసాయిరెడ్డిని పార్టీ దూరం పెట్టిందా లేదా అనే ఆయన దూరం జరిగారా అనేది తెలియకపోయినా ఒకటి మాత్రం నిజం, పెద్ద గ్యాప్ ఉందన్న వాస్తవం. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని జగన్ విజయసాయిరెడ్డిని దూరం పెట్టారా లేక సాయిరెడ్డి వల్ల పార్టీ నష్టం జరుగుతుందని భావించి గ్యాప్ను తాను తీసుకున్నారా అన్నది మాత్రం బయటకు రావడం లేదు. మొత్తం మీద ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువగానే ఉందన్నది మాత్రం జరుగుతున్న పరిణామాలను బట్టి చెబుతుంది.